టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా అందరూ ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్పుకొచ్చింది తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధారణ అయినట్లు సమంత పేర్కొంది దీంతో సమంత ఆ వ్యాధి బారిన ఎలా పడింది అని అందరూ ఆరాధిస్తున్నారు సమంత పోస్ట్తో మయోసైటిస్ అంటే ఏంటనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తోంది ఈ నేపథ్యంలో అసలు మయోసైటిస్ అంటే ఏమిటి ఇది ప్రాణాంతకమా ఇది తగ్గుతుందా దీనికి చికిత్స ఉందా అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి మరి వైద్య నిపుణులు ఏం చెప్తున్నారో ఒకసారి వినండి ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా వచ్చే వ్యాధి మయోసైటిస్ దీనివల్ల భుజాలు తుంటి వద్ద కండరాల క్షీణత ఉంటుంది దీన్నే పాలిమయోసైటిస్ అంటారు కూర్చుంటే పైకి లేవలేరు ఇది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది చిన్న పిల్లల్లో ఐదు నుంచి పదహైదు ఏళ్ల వారికి పెద్దవాళ్లలో నలభై ఐదు నుంచి అరవై ఐదేళ్ల వారికి ఎక్కువగా కనిపిస్తుంది మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడడం గమనార్హం ఇదే సమస్య చర్మానికి కూడా వస్తుందట దాన్నే డెర్మటోమయోసైటిస్ అంటారు దీనివల్ల కనురెప్పలపై ఊదా ఎర్ర రంగు మచ్చలు ఏర్పడతాయి కళ్ళు ఉబ్బుతాయి ఎండలోకి వెళ్తే ముఖం ఎర్రగా మారిపోతుంది కొన్ని బయోకెమిస్ట్రీ పరీక్షల ద్వారా మయోసైటిస్ను గుర్తిస్తారు సాధారణంగా రక్తంలో క్రియాటిన్ ఇన్ఫాస్పోకైన స్థాయిలు నూట యాభై నుండి రెండు వందల వరకు ఉంటాయి అదే మయోసైటిస్ రోగుల్లో వేలకు చేరతాయి అంతేకాక మయోసైటిస్ సంబంధిత యాంటీబాడీలు కూడా పెరుగుతాయి ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్షతో కండర దృఢత్వాన్ని తెలుసుకొని వ్యాధిని అంచనా వేస్తారు వ్యాధి జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా ఉంది అధిక బరువు వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి కారణాలు కావచ్చు పండ్లు కూరగాయలు ఆకుకూరలతో సమతుల ఆహారం రోజు గంటపాటు వ్యాయామం తగినంత నిద్ర ఉంటే ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు సమంత కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం